సురక్షితముగా నీవు ఉంటావు ఇదండి సురక్షితముగా నీవు ఉంటావు హల్లెలూయా హల్లెలూయా ఈ దినాలను చూసినట్లయితే తల్లి ప్రక్కన పడుకున్న చంటి బిడ్డ మొదలుకొని 60-70 సంవత్సరాల వయసున్న వృద్ధురాలి వరకు ఎవ్వరికి కూడా ఏమీ లేదంటే కాపుదల లేదు భద్రత లేదు విచక్షణ రహితముగా మానవుడు మానవత్వాన్ని కోల్పోయి మృగం వలె ప్రవర్తించి పొత్తిలో ఉన్న బిడ్డతో కూడా పాపము చేసి క్రూరత్వాన్ని చంపివేస్తున్న దినాలలో మనం ఉన్నాం ఎంతమంది గన్మెన్ పెట్టుకున్నా కూడా సురక్షితముగా కాపాడేవాడు దేవుడే హల్లెలూయా ఇంటి చుట్టూ ఎన్ని కుక్కలు ఉన్నా కూడా కుక్కలు ఏం చేస్తాయి కొంతమంది ఏం చేస్తారు కుక్కలు ఎందుకుంటారు ఎందుకు దొంగలు రాకుండా లేక దొంగలు వచ్చినప్పుడు మోలుగుతాయి హల్లెలూయా ఎన్ని కుక్కలు కట్టుకున్నా ఎంతమంది గన్నాలు పెట్టుకున్నా ఎంత పెద్ద ప్రహారీ గోడలు కట్టుకున్నా ఎన్ని మనకు సురక్షితముగా ఉండాలని మనకు మనము ఎన్ని కల్పించుకున్నా కూడా మనల్ని కాపాడేవాడు కీడు నుంచి తప్పించేవాడు శత్రు యొక్క ఉరిలో ఉరిలో పడకుండా మనల్ని తప్పించేవాడు ప్రభు ఆయన యేసుక్రీస్తు ఒక్కడే హల్లెలూయా 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 కాబట్టి అలా సురక్షితముగా ఉండాలి అంటే క్షేమముగా ఉండాలి అంటే భద్రతగా మనము ఉండాలి అని అంటే మనము ఏమి చేయాలి అనేది ఈ దినాన మనము తెలుసుకోబోతున్నాము హల్లెలూయా హల్లెలూయా చూడండి ద్వితీయోపదేశ కాండము 33:12 ద్వితీయోపదేశ కాండము 33:12 బెన్యామీను గురించి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును చెప్పండి మన దేవుని నామమున హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ రాయబడినది బెన్యామీను యెహోవాకు ప్రియుడు ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును హల్లెలూయా బెన్యామీను ఎవరికి ప్రియుడండి ఎవరికి ప్రియుడు యెహోవాకు ప్రియుడు ఆ యెహోవా ఏం చేస్తారండి ఆయనను సురక్షితముగా కాపాడుతాడు హల్లెలూయా హల్లెలూయా కొంతమంది తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలు ఇంటి దగ్గరికి వదిలేసిన తర్వాత పక్కింటి వాళ్ళకి కానీ ఎవరికైనా ఏం చెప్తారండి మేము వచ్చేంత వరకు కూడా వాళ్ళని చూడండి అని వాళ్ళని అప్పగించి వెళతాడు హల్లెలూయా ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకాన్ని బట్టి హల్లెలూయా హల్లెలూయా అయితే ఇక్కడ బెన్యామీను సురక్షితముగా ఉన్నాడు అంటే దానికి కారణం ఏది అంటే యెహోవాకు ప్రియముగా జీవించాడు హల్లెలూయా ఎవరైతే యెహోవాకు ప్రియముగా జీవిస్తారో వారి ఆత్మలను ఆయన కాపాడుతాడు హల్లెలూయా ఎవరైతే యెహోవాకు ప్రియముగా జీవిస్తారో వారి సొత్తును దేవుడు కాపాడుతాడు హల్లెలూయా ఎవరైతే యెహోవాకు ప్రియముగా జీవిస్తారో వారి కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు వారికి కలిగి ఉన్న సమస్తాన్ని కూడా ఆయన ఏంటంటే కాపాడుతాడు హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ బెన్యామీను అన్న దగ్గర మన పేరు పెట్టి చదువుదామా ఒకసారి ఎవరి పేరు పెట్టినా చదవండి పక్క పేరు పక్కన పేరొద్దు మీ పేరు పెట్టిన మీరు చదవండి చదవండి ఒకసారి ఎవరు పట్టుకో చదవండి మెరిసి యెహోవాకు ప్రియురాలు ఆయన ఆమె సురక్షితముగా హల్లెలూయా అంటే మనం సురక్షితముగా ఉండాలి అంటే ఎవరికి ప్రియముగా ఉండాలండి దేవునికి ప్రియముగా ఉండాలి హల్లెలూయా దేవునికి ప్రియముగా ఉండకుండా మనకి ఈ లోకస్తులకి ప్రియముగా మారిపోయాము అనేసి అంటే దేవునికి ప్రియముగా ఉండకుండా మన ఇష్టానుసారంగా మన మార్గాన్ని ఎంచుకుని మనం ఇష్టానుసారంగా నడిచినట్లయితే
వెళ్ళిపోతున్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి ప్రియముగా ఉండడము అనేది అంటే ఏంటి అంటే ఆయన చెప్పిన మాట మనము వినడము, ఆయన మార్గంలో మనము నడుచుకోవడము. హల్లెలూయా. అలా చేసినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత మంది దండెత్తి మన మీదకు వచ్చినా దుష్టుగా సాతాడు మనల్ని కీడులో పడలేరని చూసినా కూడా ఆయన ఏం చేస్తారంటే వాళ్ళని సురక్షితముగా కాపాడతాడు. హల్లెలూయా. ఆయనకు ప్రియముగా ఉండకుండా ఆయనకు అందుబాటులో ఉండకుండా ఆయనకు దూరముగా ఉంటే కనుక నువ్వు భద్రత నుంచి దూరంగా వెళ్ళిపోతున్నా. హల్లెలూయా హల్లెలూయా. గద్ద వచ్చినప్పుడు కోడి ఏం చేస్తుందని కొక్కొక్కొక్క అని ఆ పిల్లలందరినీ పిలుస్తుంది. హల్లెలూయా. అవన్నీ గబ్బగా ఏం చేస్తే పిలుపులు అనుకుంటా ఆ కోడి రెక్కల కిందకి వచ్చేస్తాయి. హల్లెలూయా. కొన్ని ఉంటాయి కదా నాకు ఏం కాదులేదు అది వచ్చేసి చూస్తానులే అని చెప్పేసి కొన్ని ఏం చేస్తే ఇష్టం వచ్చినట్టు అమ్మ పిలవగానే రాకుండా తిరుగుతూ ఉంటాయి. గద్ద వచ్చిన తర్వాత పట్టుకెళ్ళిపోతుంటే అప్పుడు అప్పుడు అమ్మ అమ్మ అని అప్పుడు ఏడుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇంకేంటి శత్రువు చేతిలో చిక్కబడిపోయింది ఇక దాని యొక్క చేతిలో నుంచి ఈ కోడి ఆ కోడి పిల్లను తీసుకుని రాలేదు. హల్లెలూయా. మనల్ని కాపాడుతాడు కనుక ఎవ్వడం కూడా మనల్ని ముట్టడానికి వీలు లేనే లేదు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో దేవునికి ప్రియముగా నడిచిన వారు చాలా మంది ఉన్నారు. దానిలో ఒక ఆయన పేరు మనకి తెలియదు నేను చెప్పబోతున్నాను. దానియేలు. ఎవరండి? దానియేలు. దానియేలు గ్రంథము 9:23. దానియేలు గ్రంథము 9:23. దానియేలు గ్రంథము 10:11. ఈ వచనాలు మనం చూసినట్లయితే దానియేలు గురించి అక్కడ వ్రాయబడినది దానియేలు బహుప్రియుడంట. హల్లెలూయా. ఏంటండి బహు ప్రియుడు? ఇక్కడ బెన్యామీను ప్రియుడని రాయబడింది కానీ దానియేలును గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది బహుప్రియుడు. హల్లెలూయా. ఇటువంటి సాక్ష్యాన్ని మనము పొందుకోవాలి. ఒకటి మనుషుని యొక్క దృష్టిలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, దేవుని దృష్టిలో కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా నిన్ను చూసి ఈమె దేవునికి ఇష్టడాలుగా జీవిస్తుంది దేవునికి ప్రియముగా జీవిస్తుంది అని చెప్తున్నారా? చెప్తున్నారా ఎవరన్నా? అంటే ఎవరన్నా చెప్తున్నారా? హల్లెలూయా. కొంతమంది వాళ్ళ భర్తలే భార్య గురించి సరైన సాక్ష్యం ఇవ్వదు, ఇవ్వరు. హల్లెలూయా. ఈమె గుడికి వెళ్తుంది కానీ అని చిత్తాంతా ఇప్పుతారు. హల్లెలూయా. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు పొరుగు ఇరుగు పొరుగు వాళ్ళు ఆమె గుడికి వెళుతుంది కానీ అని మన చిత్తాలంతా ఇప్పుతారు. హల్లెలూయా. కానీ మనం ఈ లోకంలో జీవించినప్పుడు దానియేలు వలె బెన్యామీను వలె మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. దానియేలుకు దేవుడు బహుప్రియుడుగా జీవించాడట. హల్లెలూయా. ఎలా బహుప్రియుడుగా జీవించగలిగాడు ఆయన? చూడండి దానియేలుని మరి శత్రుత్వ మేషకు అభ్యుత్నగోలిని మరి ఆ రాజ్యంలో ఒక ముఖ్య మరి ఉన్నతమైన వారిగా లేకపోతే ఆ రాజ్య సంస్థానంలో మరి మంచి జ్ఞానము కలవారు కాబట్టి ఆ సంస్థానంలో ఒక ముఖ్యులుగా వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఎన్నుకునేటప్పుడు రాజు భోజనము విషయంలో పవిత్రముగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం అంటేనే ప్రత్యేకమైన జీవితము. హల్లెలూయా. లోకములో ఉంటూ లోకానికి ప్రత్యేకముగా ఉండాలి, పాపలతో సహవాసము చేయాలి కానీ ఆ పాపం అనేది మనలోనికి చొరబడకూడదు. మనలో ఉన్న పరిశుద్ధత వారిలోనికి వెళ్ళాలి, అదే ప్రత్యేకమైన జీవితము. హల్లెలూయా హల్లెలూయా. తామర పుష్పము కొరతలో ఉన్నప్పటికీ కూడా ఆ బురద ఆ ఆకుల మీద ఏమాత్రం ఉండదు, జారిపోతా ఉంటుంది. హల్లెలూయా. అలాగే క్రైస్తవ జీవితం అనేది కూడా ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. దొరికింది కదా అని మనం ఏం చేస్తారని చాలామంది తినేస్తారు. ఏం చేస్తారండి?
ఏది పడితే తినేస్తా ఉంటారు, దొరికింది కదా అని. దేవుడు ఏదైతే తినొద్దన్నాడో అది తినేస్తా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఏమనుకుంటారో, ఏంటి ఏమనుకుంటారో అని వెళ్ళిపోతారు, ఏమనుకుంటారో అని తినేస్తారు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో అనేది గ్రహించరు. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనుషులు ఏది చేసినా కూడా క్షమించదు. ఆయనైతే సత్తుపోతాడు. ఈ మనుషులైతే సత్తుపోరు. కాబట్టి ఏం చేస్తామంటే దేవుడు తిరుగుతున్నది తింటాము, దేవుడు వెళ్ళదన్నది చోటకి వెళ్తాము, దేవుడు చూడొద్దన్నది చూస్తాము, దేవుడు చేయొద్దన్నది చేస్తూనే ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టులుగా ప్రియులుగా ఎప్పుడు మారిపోతామంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. ఆహార విషయంలో కూడా చాలా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నోటికి ఇంపుగా ఉందని చెప్పేసి అది తినేలేదు, కానీ ఏ మాత్రము కూడా పరిశుద్ధతను కోల్పోకూడదని, ఏ మాత్రము అపవిత్రత అనేది అతనిలోనికి రాకుండా ఉండాలని ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు దానియేలు. హల్లెలూయా, హల్లెలూయా. అంత ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు కనుక దానియేలు, శద్రకు, మేషకు, అబద్నెగోలు మరి ఈ ముగ్గురు కూడా ఆ రాజ సంస్థానములో ఒక ప్రత్యేకమైన వారిగా దేవుడు నియమించాడు. హల్లెలూయా. ఈ దానియేలుకు ఉన్న సహవాసము కూడా ఏంటండి, ప్రార్థనా పరుల యొక్క సహవాసము. హల్లెలూయా. ప్రార్థించే సహవాసాన్ని వారు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది సహవాసాలు ఎన్నుకున్నారు, ఫ్రెండ్స్ ఎన్నుకుంటారు, కానీ ఈ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే లోకంలో తిప్పేసే ఫ్రెండ్స్ చాలా మందికి ఉంటారు. కానీ మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలంటే భక్తి గల వారితో, ప్రార్థన పరులతో మన ఫ్రెండ్షిప్ చేసినట్లయితే మనము కూడా ఎలా ఉండమంటే భక్తిగా జీవిస్తాము. హల్లెలూయా. ఈ లోకంలో చెడు ఫ్రెండ్షిప్ని చేసి చాలా మంది వారికి ఉన్న పరిశుద్ధతని కోల్పోతున్నారు. వారు ప్రత్యేకించబడిన జీవితం నుంచి కోల్పోయి వారు ఏమైపోతుందంటే మళ్ళా లోకంలో వాళ్ళు కలిసిపోతూ ఉన్నారు. హల్లెలూయా. దానియేలుకు ఉన్న సహవాసము పరిశుద్ధమైన సహవాసము. దానియేలుకు ఉన్న తీర్మానం ఏది అంటే, ఎక్కడ ఉన్నప్పటికీ నేను ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి అని దానియేలు అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు దానియేలు బహు ప్రియుడిగా ఎందుకు పిలువబడ్డాడు అనేసి అంటే, రాజు ఒక ప్రతిమను చేసి ఈ ప్రతిమను తప్ప ఇక ఏ దేవుణ్ణి కూడా పూజించకూడదని ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానియేలు ఏం చేశాడండి, ఆజ్ఞ వచ్చినప్పటికీ, చట్టం వచ్చినప్పటికీ కూడా దానియేలు ఏం చేశాడు, చట్టాన్ని లెక్క చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యథాప్రకారం ఉమ్మారు దానియేలు ఏం చేశాడండి, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చేసిందండి, గవర్నమెంట్ లో చట్టం పెట్టిందండి, ఎలా తప్ప కదండి. ఏంటండి, గవర్నమెంట్ చట్టం పెట్టింది కదా, మరి ఎలాగా తప్పదు కదండి. మరి వాళ్ళు పిలిచారు కదండి, ఎలాగ తప్పదు కదా. దేవుని సన్నిధి కంటే వాళ్ళు పిలిచింది ఎంత గొప్ప అండి. ఇప్పుడు పిలిస్తే మరి వాళ్ళ రమ్మనప్పుడు వెళ్ళకపోతే మరి మన రమ్మనప్పుడు కూడా వాళ్ళు, ఈరోజు చాలా మంది వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మామూలుగా ఉన్నప్పుడు వెళ్ళు, కానీ దేవుడి యొక్క కట్టడ ఒక సంఘానికి ఒక నియమ నిబంధనలు ఉన్నప్పుడు ఆ నియమ నిబంధనని విస్మరించి దేవుని సన్నిధిని విస్మరించి నువ్వు వెళ్ళావు అనేసి అంటే, నువ్వు ఎక్కడనేది ఎక్కడికి సురక్షితమైన ప్రాంతం నుంచి భద్రత లేని ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నావు. హల్లెలూయా. చట్టము వచ్చింది కాదా అని, అవకాశము వచ్చింది కాదా, వెళ్ళకపోతే తప్పదు మొహమాట పడి దావీదు, దానియేలు ప్రతిమకు నమస్కారము చేయలేదు. హల్లెలూయా. మీరైతే ఏం చేస్తారు, మీరైతే ఏం చేస్తారు చెప్పండి. ఈ ప్రతిమకు తప్ప దేనికి మొక్కకూడదు. ఆదివారం మందిరానికి వెళ్ళలేదు, వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే కనుక ఆధార్ కార్డులన్నీ కట్ అన్నారనుకోండి, ఏం చేస్తారు, మనలో ఏం చేస్తారండి, ఏం చేస్తారండి, ఏదో దండం పెట్టేది ఏమైపోయిందండి. ఇది వాళ్ళు దండం పెట్టాక మాసులో వేసే వేసే అనుకుంటానులే, అక్కడికి వెళ్ళి మాత్రం ఏంటి, అక్కడికి వెళ్ళి మాత్రం ఏదో దండం పెట్టదు, మాసులో వేసే వేసేది అని అనుకున్నావు, చక్కగా నడిచేది పర్వాలేదు, నడిచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు రాసి
అగ్నికుండం ఆధార్ కార్డులు కాదండి, అగ్నికుండం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రతిభ కనిపిస్తుంది, ఇక్కడ ప్రార్థనా జీవితం కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్తే ఇక్కడ దేవుడు, ఇక్కడ ప్రతిభ. ఇక్కడ మొక్క, ఇక్కడ మొక్కితే, ఇక్కడ ప్రతిభకు మొక్కితే అగ్నిగుండం నుంచి తప్పించబడతాం. ఇక్కడ దేవుడికి మొక్కితే అగ్నిగుండంలో వేసేస్తారు. ఇప్పుడు ఏంటిదయ్యా, దానియేలుకి అగ్ని లాంటి పరీక్ష. హల్లెలూయా. ఇక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఇంటర్వ్యూకి వెళ్ళాలా, ప్రార్థనకి వెళ్ళాలా, ఆ చూడలకి వెళ్ళాలా, ప్రార్థనకి వెళ్ళాలా, పనికి వెళ్ళాలా, ప్రార్థనకి వెళ్ళాలా. హల్లెలూయా. చాలా మంది పరీక్షలు చేయించి ఇక్కడికి వచ్చారు. మీరు అందరూ చాలా ధన్యులు. హల్లెలూయా. ప్రత్యేకంగా దేవుడు మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. పడేసుకున్నారు స్నేహితుల్ని, శత్రుని మేషక అభిజ్ఞకుల్ని, వీళ్ళందరినీ కూడా పట్టేసి ఎక్కడేశారండి, అగ్ని కుండములో వేసేసారు. హల్లెలూయా. చెప్పండి ప్రభా, ప్రభా అగ్నిగుండంలోకి ఏ గుండ కాపాడు ప్రభా, కాపాడు ప్రభా, కాపాడు ప్రభా, అగ్నిగుండ నుంచి తప్పించే ప్రభా, తప్పించే ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కుమార్ ఎలా ప్రార్థన చేశారు అలాగే ప్రార్థన చేశారు. అగ్నిగుండంలో వేసేసారు అంటే ఏంటి, దేవునిలో నడుస్తున్న మనకు శ్రమలు వస్తాయి ఖచ్చితంగా, కానీ ఆ అగ్ని గుండము శత్రుక్ మేషక్ అభిజ్ఞకుల్ని కాల్చలేకపోయింది. హల్లెలూయా. అగ్ని గుండములో కూడా వారితో పాటు దేవుడు ఉండి సురక్షితముగా కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల వెంట్రుక కారిన వాసన కూడా రాలేదంట. అబ్బా చెప్పండి కొడు. హల్లెలూయా. చదివితే రోమాలు పైకి లేచిపోతున్నాయి. నాకు తీసుకు వెళ్ళి పడేసినా కాదు, చచ్చిపోయాను. ఆ అగ్ని తట్టుకోలేక, కానీ దాంట్లో ఉన్నవాళ్ళు ఏంటి, చక్కగా అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు, గిరగిరా తిరిగేశారు, మళ్ళీ అగ్నిగుండం నుంచి బయటికి వచ్చేశారు. అదే సురక్షితముగా దేవుడు కాపాడడం అంటే. నేను చెప్పేది ఏంటి అంటే, మనము సురక్షితముగా ఉండాలి అంటే ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. మనుషులను తృప్తిపరచడానికి కాదు, దేవుని తృప్తిపరచడానికి మనం తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. మొగమాటానికి ఏదైనా చేశాము అనేసి అంటే కనుక వాళ్ళు ఏమన్నా పరలోక రాజ్యం తీసుకెళ్ళగలరండి, మనతోటి ఎన్ని చేయించగలరు, కానీ పరలోక రాజ్యానికి ఎవరు కూడా తీసుకుని వెళ్ళలేరు. హల్లెలూయా. మనుషులను తృప్తిపరచడానికి ఏదో అనుకుంటారని, లేదా చట్టాలు ఏదో మార్తామని. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒకసారి ఎవరినో ఏదో పేరు అడిగితే ఏదో ఇంట్లో అంటే ప్రార్థన చేస్తానమ్మా అన్న ఫోన్లో ప్రార్థన చేస్తానంటే, బండ్ల పేరు చెప్పండి, ఇంట్లో పేరు చెప్పండి, బండ్ల పేరు ఏంటండి, ఇంట్లో పేరు ఏంటండి అన్నా నేను. అంటే పాస్గా పెట్టిన పేరు మరి బండ్లు వేయకూడదు కదండి అని, అందుకని అక్కడ వేరే ఇక్కడ వేరే ఏం పేరు చెప్పరండి అంటున్నా. దేవుడితే కన్ఫ్యూజ్ వచ్చేస్తామో, బండ్లోనేమో అక్కడ ఇక్కడ మీరు జీవగ్రంథంలో ఏం పేరు రాకపోయినా. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు బహు ప్రియుడిగా మార్చబడి అగ్నిలాంటి మహాశ్రమం వచ్చినప్పటికీ కూడా సురక్షితముగా కాపాడబడ్డాడు అనేసి అంటే దానియేలు యొక్క ప్రత్యేకించబడిన జీవితము. హల్లెలూయా. దానియేలు యొక్క మరి తీర్మానము దేవుడు ఏం చేశారంటే, మరి ఆయనే సురక్షితముగా దానియేలుని కాదు, దానియేలుతో ఉన్న స్నేహితులు కూడా సురక్షితముగా కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిలోంచి వచ్చేసాడు, మళ్ళా దానియేలు యథావిధిగా భక్తి చేస్తూ ఉన్నాడు. మళ్ళీ దానియేలు మీద అసూయ వచ్చేసింది. ఎందుకు అనేసి అంటే, రాజు సముఖములో
వర్తమాన రాజుగారు దానియేలునే పిలిచేస్తున్నారు. హల్లెలూయా. దానియేలుకి అన్ని పెట్టేస్తున్నారు, దానియేలుకి అన్ని ఇచ్చేస్తున్నారు. మనకు రావాల్సినవి దానియేలే పొందేసుకుంటున్నాడు. ఎలాగైనా కూడా ఈ దానియేలును ఎలాగైనా బుక్ చేయాలి. ఏ విషయంలో బుక్ చేయాలి అంటే దానియేలు బుక్ చేయాలని చెప్పి మళ్ళీ ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనం పుట్టించాడండి. 30 దినాలు లైఫ్ లాంగ్ కాదండి, 30 దినాలు ప్రార్థన చేయకుండా ఏ దేవుడికి, దేవుడికి ఏ ప్రార్థన చేయాలన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 30 దినాలు కూడా ఏ దేవుడికి కూడా ప్రార్థన చేయకూడదని ఆజ్ఞాపించారు. మళ్ళీ దానియేలు ఏం చేశాడు, మళ్ళీ విన్నాడండి, వినలేదు. హల్లెలూయా. మళ్ళీ ఎక్కడ వేసేసారు, సింహాల బోరులో వేసేసారు. హల్లెలూయా. బోర్లో, సింహాల బోర్లో వేసేసారు. హల్లెలూయా. సింహాసనకి, సింహాలకి నరవాసన తగిలితేనే గాలించో అని మీద పడిపోయి చీల్చి చెడ్డ, అబ్బా ఎంత బాగా దొరికారా బాబా అని చెప్పేసి ఎముకలు కూడా సొప్పరగా చట్నీలా చేసుకుని తినేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేశాడు, సింహపు నోడిని మూసేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సింహంలో బోరులో వేసిన రాజుకు నిద్ర పట్టలేదు. చూడండి, ఇక్కడ అగ్ని గుండమా వేసిన చచ్చిపోయారు, సింహాలు బోరులో వేసిన రాజు దగ్గర నిద్ర పట్టలేదు. కానీ దానియేలు మాత్రము సింహము బొచ్చు చూడండి చాలా మెత్తగా ఉంటది, దానిలో పడుకుని పడుకున్నాడు, హాయిగా పడుకున్నాడు. రాత్రంతా పడుకున్నాడు దానియేలు. ఇంచు కూడా కొంచెం కూడా కొన్ని ఏది కూడా కొంచెం కొరకలేదు. హల్లెలూయా. దేవుని యొక్క హస్తాల్లో సురక్షితముగా సింహపు బోర్లో కాపాడబడ్డాడు దానియేలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో దుష్టుడైన సాతానుడు అగ్ని లాంటి మహాశ్రమను తీసుకుని వస్తున్నాడు క్రైస్తవులకి. హల్లెలూయా. సింహపు, ఆ సింహం అంటే ఎంత క్రూరత్వంగా ఉంటుంది, అటువంటి క్రూరుల మధ్యలో మనము ఉన్నాము. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన భర్తే ఒక సింహముగా మారిపోతా ఉంటాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన పిల్లలే సింహాలుగా మారిపోతా ఉంటారు. ఒక్కొక్కసారి ఇరుగు పొరుగు వాళ్ళు సింహాలుగా మారిపోయి మనల్ని చీల్చి చెండాలని చూస్తూ ఉంటారు. కానీ అటువంటి ఉచ్చులంచి తప్పించి సురక్షితముగా కాపాడేవాడు మన దేవుడు. కడుగు వేసినప్పుడు కాదు, ప్రత్యేకించబడిన జీవితాన్ని కలిగి ఉన్నప్పటికీ. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈమమ్మా ఇంకి అక్కడ ప్రసాదం తెస్తే తిందో ఇవిడు యేసు ప్రభు నమ్ముకుంది అలాంటి సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. తీసేసుకుని పడతావులే నా కొంతమంది ఏం చేస్తారా, తీసేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రత్యేకపడిన జీవితం కలిగి ఉండాలి. యాకోబుల గురించి కూడా రాయబడి ఉన్నది, యెషయా గ్రంథము 4:1-4 చూసినట్లయితే యాకోబు కూడా దేవునికి ప్రియుడుగా ఉన్నాడంట. హల్లెలూయా. యాకోబు ఎవరండి, మోసగాడు. మోసగాడు అయినప్పటికీ కూడా తన జీవితాన్ని ఒప్పుకుని దేవునికి ప్రియముగా జీవించబడ్డాడు. కాబట్టి అన్న యొక్క అన్నను ఎదుర్కోవడానికి ఏం చేశారండి, చంపేస్తారని చెప్పేసి ముందే ఏం చేశాడు, కొంచెం కూల్ చేయడానికి భర్త గొర్రెలు ఎన్ని ఉన్నాయి అన్ని కూడా పంపించేశాడు, అది చూసి కూల్ అయిపోతాడేమో అని. హల్లెలూయా. తర్వాత తన కూడా ఉన్న భార్యని పంపించాడు, భర్త పనివారిని పంపించాడు, అందరినీ పంపించాడు. వెనకాల చడుస్తూ 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 వెళ్ళాడు. హల్లెలూయా. ముందు ఎందుకు పంపించాడంటే ఏమన్నా కొంచెం పాపం ఉంటే కనుక వాళ్ళ మీద అక్కడి నుంచి సమాచారం కొంచెం తెలుస్తుంది కదా, కూల్గా ఉన్నాడా కొంచెం బాగా ఉన్నాడా తెలుస్తుంది కదా అని పంపించండి. హల్లెలూయా. చూడండి, యాకోబు తన పరిస్థితిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి జీవితాన్ని సరి చేసుకున్నాడు కనుక అక్కడ హత్య నుంచి తప్పించబడ్డాడు. హల్లెలూయా. మరణం నుంచి సురక్షితముగా కాపాడబడ్డాడు. హల్లెలూయా. చంపేస్తాడు, కత్తి పట్టుకుని వస్తాడు అనుకున్నాడు, కానీ అన్నయ్య రెండు చేతులతో పట్టుకుని వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
చేయమంటాము. పేరు అడగడంలో ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. హల్లెలూయా. చెప్పాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, కనుక దేవునికి ప్రియముగా మారిపోయాడు. హల్లెలూయా. ఎంత కఠోరమైన మనస్సు గల అన్నయ్య, తమ్ముడు కనిపిస్తే ఏ శాతం అనుకున్న అన్నయ్య వచ్చి కౌగిలించుకున్నాడు, సురక్షితముగా కాపాడబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం సురక్షితముగా కాపాడబడాలి అంటే మనం ఎలా ఉండాలంటే దేవునికి ప్రియులుగా మనము జీవించాలి. దేవునికి ఇష్టులుగా మనము జీవించినప్పుడు సురక్షితముగా కాపాడబడతాం. లేవికాండము 25:18 కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను, అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. చెప్పబడదాం. హల్లెలూయా. ఆయన కట్టడలను విధులను గైకొని అనుసరించి నడుచుకుంటేనేటండి సురక్షితముగా ఉంటామంట. అంతేకాదు ఏం చేస్తారు, భూమి పరిచి తృప్తిగా పూజించేసి హాయిగా ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో ధనవంతులకి నిద్ర ఉండదండి, నిద్ర ఉండదా, బాధ ఉన్నవాడు అసలు నిద్ర పడుతుందండి. కొంచెం కుక్క మొరిగితే చాలు, మీరు వచ్చేసారు ఏదో కూడా వచ్చారు. హల్లెలూయా. ఏమీ లేదు, ఆ మొరిగితే వాళ్ళ ఏమున్నాయిలే. హల్లెలూయా. కాబట్టి మనము ఇక్కడ ఏమంటే ఆయన కట్టడలను విధులను అనుసరించి నడుచుకుంటే కనుక ఎలా ఉంటామండి, సురక్షితముగా ఉంటాము, కడుపారా తిని హాయిగా ఉంటామంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కట్టడలను విధులను మనము గైకొనాలి అంటే దేవుని యొక్క వాక్యము చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఆ వాక్యానుసారంగా మనము నడుచుకున్నప్పుడు సురక్షితముగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక సంఘ పెద్ద ఒక పనికి వెళుతూ ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసేసి ఆ రోజు ఏం చేశాడంటే, అక్కడ క్యాలెండర్లు ఉంటాయి కదండి, మన ఇంట్లో సంఘ క్యాలెండర్ ఉందంట, వాళ్ళ ఇంట్లోనే ఆ సంఘ క్యాలెండర్లో రోజు అక్కడ ఏ రోజు అయితే ఏ వాక్యం ఉండదో ఆ వాక్యం చదువుకోవడం అక్కడ కలవాడట. స్నానం చేసేసి వచ్చేసి ఆ రోజు ఆ క్యాలెండర్లో చూశాడట. చూస్తే ఆయన రెక్కలతో నిండు కప్పులు. మంచి వాగ్దానం వచ్చింది, ఈ రోజు నేను పలానా పనికి వెళ్తున్నాను, దేవుడు ఆయన రెక్కలతో కప్పి నన్ను తీసుకెళ్ళి తీసుకువస్తారని చాలా సంతోషపడ్డాడట. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయిన తర్వాత ఏదో షాప్కి వెళ్తేని అక్కడ ఒక క్యాలెండర్ ఇచ్చారంట, దాని మీద యేసు ప్రభు బొమ్మ ఉందంట, యేసు ప్రభు బొమ్మ ఉంది కదని ఆ క్యాలెండర్ కూడా పక్కనెట్టాడంట. హల్లెలూయా. పెట్టిన తర్వాత చూశాడు కదా, ఊరుకోవచ్చు కదా, దాని పక్కన చూసరి దాంట్లో ఉంది 7:30 వరకు రాహుకాలం బయటికి వెళ్ళకూడదు అని ఉందంట. ఏంటి 7:30 వరకు రాహుకాలం బయటికి వెళ్ళకూడదు, వెళ్ళకూడదు అని ఏం చేశారంటే, మరి బయటకు వెళ్ళాలి తప్పదు కదా, పనికి వెళ్ళాలి కదా, 7:30 కాబట్టి గబాబా 7:30 అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి గబాబా అలా ఆడున్నాడంట. ఏ 7:30 నుంచి రాహుకాలం నువ్వు గబాబా నాకు టిఫిన్ పెట్టేసి నేను వెళ్ళాలంట, భార్య వెళ్ళేటప్పటికి రాహుకాలం ఏంటి ఇక్కడ వాకింగ్ చదువుకుని మళ్ళీ అదేంటి అని చెప్పి తిట్టిందంట. ఆయన కూడా ఏం చేశారంటే 7:30 దాటితే మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుందని ముందే ఇంట్లోకి బయటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వెళ్ళిపోయాడు, పని అయిపోయింది, పని ముందే అయిపోయింది, 10:30 ముందే అయిపోయింది. మళ్ళీ ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత 10:30 ముందే వచ్చేస్తే మళ్ళీ ఏమైపోతుందని 10:30 దాకా అక్కడక్కడ ఏ చోట అక్కడక్కడ తిరిగి 10:30 దాటిన తర్వాత పట్టేసుకుని వస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 10:30 దాటేసింది, నాకు ఏం కావాలనుకున్నాడు, బండి మీద వచ్చేస్తా అన్నాడు. ఎక్కడ డాష్ ఇచ్చారు, ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. హల్లెలూయా. ఫ్రాక్చర్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేశారు, పాస్టర్ గారు వచ్చారు ఈ పెద్ద సంఘ పెద్దనే దర్శించడానికి. హల్లెలూయా. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా, పాస్టర్ గారండి పొద్దున్నే లేచి స్నానం చేసి మన క్యాలెండర్లో ప్రతిరోజు వాక్యం చదువుకుంటారండి, ఈరోజు బయటకు వచ్చినప్పుడు కూడా చదువుకున్నాను, ఆయన రెక్కలతో నేను కప్పునది రాయబడిన
చేసిందండి, చాలా సంతోషించారండి. ఆయన రక్తంతో కప్పకుండా దేవుడు నాకు యాక్సెంట్ చేసేసి కాలు కొట్టేశాడండి అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. పాస్టర్ గారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అసలు విషయం పాస్టర్ గారు తెలియదు కదా, ఏం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు ఆయన అన్నారంట, వాక్యం రాసింది కానీ ఏదో ఎక్కడో ఏదో జరుగుంటుంది, కాబట్టి పర్వాలేదండి, ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు స్తుతించాలి, ప్రార్థించాలి. ప్రార్థన చేస్తారు, దేవుడు అద్భుతం చేస్తారు అన్నారంట. హల్లెలూయా. ఈ లోపల భార్య దాని పక్కన, వాళ్ళ భార్య అన్నదండి, పాస్టర్ గారండి పాస్టర్ గారండి, అక్కడ వాక్యం చదివాడండి, అతతో స్తుతించి రావచ్చు కదా. పక్కనున్న క్యాలెండర్ చూశాడు, రాహుకాలం రాహుకాలం అంట, ఏడున్నరకే ముందే వెళ్ళిపోయాడు. అక్కడేమో పని అయిపోయినా కూడా రాకుండా పదిన్నర వరకు ఖర్చులు నాటుకు వచ్చాడంట. రాహుకాలం రాహుకాలం ఏదో జరుగుతుంది జరుగుతుంది అంటే జరిగిపోయిందంటే. ఇప్పుడు కాలం కాపాడిందా? హల్లెలూయా. నేను అనేది ఏంటి అంటే, దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకొనాలి, కానీ అక్కడ కాలాలు పదవాలను కాపాడింది. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలో మానవులు ఇది మంచి రోజు అది మంచి రోజు కాదు, ఇది చెడు ఈ కాలం చెడ్డది ఈ కాలం చెడ్డది ఇలాగా నేనేం చేస్తానంటే ఇంట్లో కడుపు అడ్డో కడుపు ఇంట్లో కడుపు అడ్డో కడుపు చేస్తున్నారు. హల్లెలూయా. లోకంలో ఉంటున్నారు, దేవుల్లో ఉంటున్నారు, సాతంతో సహవాసం చేస్తున్నారు, అవిశ్వాసంతో సహవాసం చేస్తున్నారు, దేవునితో సహవాసం చేస్తున్నారు. హల్లెలూయా. సురక్షితముగా కాపాడబడాలి అనేసి అంటే మనం దేవుని యొక్క కట్టడల ప్రకారం దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం పాటించాలి, కానీ అక్కడ బ్యాబిలోను చెప్పిన కట్టడలు కాదు. హల్లెలూయా. పాస్టర్ గారిని ముందు నుంచి మీరు ప్రార్థన చేసేయండి, తర్వాత మేము చేసుకునేది మేము చేసుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా. అలాగైతే మనము కాపాడబడ్డం, మన కుటుంబాలు కూడా సురక్షితముగా ఉండలేవు. హల్లెలూయా. ఇక్కడ మరి నోవహును చూసినట్లయితే, నోవహును అంటాడు దేవుడు జల ప్రళయం వచ్చేస్తా ఉంది, ఒక వాడన చేయమని చెప్పాడు. వాడన చేయడమే కాదు, జల ప్రళయం వచ్చేస్తుంది, నాశనం అయిపోతారు, కాబట్టి మీరందరూ కూడా వాడలోకి వచ్చేయండి. వాడలోకి ఎవరైతే వచ్చారో వారు సురక్షితముగా జీవిస్తారు. హల్లెలూయా అని చెప్తా చెప్తా ఉన్నాడు. ఈ మెస్సమ్మ ఈ రావుల పాలు వచ్చి ఎలా చెప్పుకుంటూ పోతుందో అలాగే నోవహు కూడా అలా చెప్పుకుంటా వెళ్ళిపోయేవాడు. హల్లెలూయా. జలప్రాలయం వచ్చేస్తుందంట, కొట్టుకు వెళ్ళిపోతామంట, మనం అందరం చచ్చిపోతామంట, వాసుడు సముద్రపు ఒడ్డును కట్టాలి, కానీ ఊరు మధ్యలో వేసుకొచ్చి పెడతానికి ఎవరన్నా కూడా వాడు ఊరు మధ్యలో కడతారా అని చెప్పేసి ఎంతో మంది హేళన చేస్తా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. హేళన చేసే వాళ్ళు చేస్తా ఉన్నారు, చాలా మంది దూషిస్తున్నారు, ఎవరు కూడా మాట వినట్లేదు, సంసారంగా జీవిస్తున్నారు. ఈ లోపల ఏసై చెప్పాడు ఆ వాడన చేయమని. హల్లెలూయా. ఎన్ని గదులు పెట్టమంటే అన్ని గదులే పెట్టాడు. హల్లెలూయా. ఎన్ని కొలతలు ఎలా ఇచ్చాడో అలాగా చేశాడు. హల్లెలూయా. ఏ చెట్టు కర్రతో చేయమంటే ఆ చెట్టు కర్రే చేశారు, కానీ ప్రభా ఏసయ్య ఇక్కడ తుమ్మకర్ ఇక్కడ దగ్గరగా ఉంది, చిత్సారమానం ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడికో వెళ్ళి అక్కడ బెంగళూరు వెళ్ళి తీసుకురావాలి, ఇక్కడ రావుల పాలన ఎదుకోవడంలో ఇక్కడ మంచి కర్ర దొరుకుతుంది, ఇదే తీసుకొచ్చి కట్టారు చెప్పాడా? చెప్పాడండి. మనమైతే ఏం చేస్తామండి? అయ్యగారిని చాలా మంది విశ్వాసం ఏం చేస్తారండి, సలహాలు ఇస్తారు, అయ్యగారిని ఇలా చేస్తే కాదండి ఇలా చేస్తే బాగుంటుందండి. హల్లెలూయా. ఏంటంటే ఇలా చేస్తే బాగోదండి, ఇలా చేస్తే బాగుంటుందండి, అందరూ మన మందిరానికి వస్తారండి, మీరు ఇలా చెప్పకూడదండి ఇలా చెప్పాలండి, మీరు అన్నీ ఇలా చెప్తే ఎవ్వరు కూడా రారండి మన మందిరానికి అంటారు కొంతమంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ నోవహు గారు చితిసారపు మ్రానుతో చేయబడిన ఆ కర్రతో ఇది చెయ్యాలంటే పాపం అది ఎక్కడ దొరుకుతారో అక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. పాస్టర్ గారు చూస్తే ఒకలాగా ఉంటారు, పాస్టర్ గారు చూడకపోతే ఒకలాగా ఉంటారు. హల్లెలూయా. కానీ అక్కడ నోవహు గురించి రాయబడింది, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పింది యావత్తు చేశాడంట. స్తోత్ర చెప్తావా? హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్పాడో నోవహు యావత్తు చేశాడంట. ఆయనకు తగినట్టు కాదు, ఆయనకు అనుకూలంగా ఉన్నట్టు కాదు, లేకపోతే ఆయన దొరికినట్టు కాదు, కానీ దేవుడు ఏ ఫలం ఏదో చెప్పాడు ఆ కొలతలు చేశాడు. ఎన్ని పెట్టమన్నాడని పెట్టాడు, ఏ కర్ర అంటే అది చేశాడు, సంపూర్తిగా ఆయన చెప్పింది చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. అది
ఖండము 6:22 రాయబడి ఉన్నది నోవహు గురించి. నోవహు అట్లు చేసెను, దేవునికి అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము తర్వాత ఏం చదవండి, యావత్తు చేశాడు. హల్లెలూయా అంటే సంపూర్తిగా. హల్లెలూయా. కొంతమందికి ఏదైనా పని అప్పగించే చేస్తే ఏం చేస్తారంటే వస్తే వస్తారు, లేకపోతే లేదు. చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. కొంతమంది సగం చేస్తారు, కొంతమంది ఆ సగం విడిచిపెట్టేస్తారు. కానీ నోవహు ఏం చేశారంటే దేవుడు చెప్పింది యావత్తు చేశాడు. హల్లెలూయా. మనం సురక్షితముగా ఉండాలి అంటే, మనం భద్రముగా కాపాడుకోవాలి అంటే, సాతాను యొక్క ఉచ్చులో పడకుండా ఉండాలి అంటే, నాశనం అనేది మనకు దగ్గరికి రాకుండా ఉండాలి అంటే, మనము మరణించకుండా ఉండాలి అనేసి అంటే గనక మరణం అనేది ప్రవేశించకుండా ఉండాలి, భద్రముగా ఉండాలంటే దేవుడు చెప్పింది యావత్తు కూడా చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. ఒక యవనస్తుడు వచ్చాడు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలంటే నేను ఏం చేయాలి అన్నాడు. ఇది ఇది చేయాలన్నాడు. అన్ని చేసేస్తాను. ఓకే రైట్, అన్ని చేసేస్తావు. నీకు ఉన్నదంతా అమ్మేసి పేదలకు ఇచ్చే, అయ్యో అది మాత్రం అయ్యారు. నీకు ఏమన్నా చెప్పండి, అది ఒక్కట మాత్రం ప్లీజ్ ఏమనుకోలేదు అయ్యారండి, అది ఒక్కట మాత్రం కొంచెం అడ్జస్ట్ అయిపోయింది అయ్యారండి అంటారు. హల్లెలూయా. ఈ యవనస్తులు కూడా ఏం చేసిన వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ నోవహు ఏం చేశారంటే చెప్పినది చేశాడు. కనుక నోవహు కుటుంబము కూడా సురక్షితముగా ఉన్నారు. హల్లెలూయా. ఊరు మధ్యలో కట్టడం చెప్పి ఎగతాళి చేసిన వారు ఏం చేశారు, ఆ ఊరు నీటిలో తేలిపోతాడే నోవహు, నోవహు తలుపుది తలుపుది, నీ బావచ్చని తలుపుది, నీ బావచ్చని తలుపుది. హల్లెలూయా. బావచ్చిన బావచ్చిన ఎవరేసారు తలుపు? నోవహుకు ఒకవేళ మనసు మారి జాయిపడి తలుపు తీసేస్తారేమో చెప్పి ఎవరేసేసారా డోరు? దేవుడే చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకేమి నోవహు? హ్యాపీగా లోపల నోవహు, నోవహు కుటుంబము సురక్షితముగా ఉన్నది. హల్లెలూయా. కానీ ఎగతాళి చేసిన వారు, కేలి చేసిన వారు, దూషించిన వారు ఆ జల ప్రళయములో వాళ్ళు ఏం చేయబడ్డారండి? మరణించారు అనేది రాయబడినది. హల్లెలూయా. ఆదికాండము 7:21 చూసినట్లయితే, అప్పుడు పశువులేమి, పక్షులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించ సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చి పోయిరి. హల్లెలూయా హల్లెలూయా. సురక్షితముగా ఉండాలి అంటే, రెండవ మరణంలో పాను పమ్ములు పొందకుండా ఉండాలి అంటే, ఈ రోజుల్లో కూడా తుఫాను, భూకంపము, వరదలు అనేవి వస్తా ఉంటాయి. శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన కూడా సురక్షితముగా ఉండాలి అనేసి అంటే, దేవుడు చెప్పింది తూచా తప్పకుండా మనం ఏం చేయాలండి? పాటించాలి. అలా పాటించినప్పుడే మనం ఏం చేయబడతామంటే, సురక్షితముగా కాపాడబడతాము. హల్లెలూయా హల్లెలూయా. ఏరియా సారేపతి వెదవరాల దగ్గరికి వెళ్ళి ఏం చేశారండి? చిన్న అప్పము ఒకటి చేసి ఇమ్మన్నాడు. మొదట చేసి ఇమ్మన్నాడు. ఆమె అది పిండి. ఇక ఆ మనవుడు ఆమె తినేసిన తర్వాత ఇక కరువు వచ్చేసింది. కొనుక్కోవడానికి కూడా ఏమీ లేదు. ఇక చచ్చిపోదామనే నిరీక్షణ ఆ తలపుతో ఉంది. హల్లెలూయా. ఇక బ్రతుకు మీద ఆశ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ సారీపతి వెదవరాల దగ్గరికి ఏలియా దైవజనుడు పంపించబడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఆయన చిన్న అప్పు మొదట చేసి ఇవ్వంటే, ఇదేంటి నా మనవుడు ఉన్నాడు, నేనేమో వెదవరాల్ని కనీసం ఈ పాస్టర్ గారికి జారి చెప్పడం లేకుండా మొదటే చేసి చేయాలంట పాస్టర్ గారికి. ఇది కనీసం పిల్లోడు పెట్టిన తర్వాత కూడా కాదంట, మొదట ఇది చేయాలంట అని అనుకుందండి. మొదట చేసి ఏమంటే, మారుమాట పడకుండా మొదట చేసి ఇచ్చేసింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కరువులో సురక్షితముగా కాపాడబడ్డది. హల్లెలూయా. నోవహు యావత్తు చేశాడు, ఆ జల ప్రళయం నుంచి తప్పించబడ్డాడు. హల్లెలూయా. సారెపతి వెదడల దేవుని యొక్క శాపలకు మాటకు లోబడి చెప్పింది చేసింది సురక్షితముగా
కరువులో ఇక ఆ మరణమే వరించి బ్రతుకుతానని ఆశ లేకపోయినప్పటికీ కూడా దైవ జనుని యొక్క మాటకు లోబడ్డబట్టి ఆమె మనవులు కూడా సురక్షితముగా ఆ కరువులో హాయిగా కాపాడబడ్డారు. హల్లెలూయా హల్లెలూయా. డబ్బులు లేకుండా నూనె వచ్చేస్తుంది, కొట్టి దగ్గరికి వెళ్ళి కొనుక్కోలేకుండా పిండి వచ్చేస్తుంది. హల్లెలూయా. అప్పటి ఆశీర్వాదం అంత బాగుండండి. మనకు కూడా బియ్యం తీసుకొని కూడా ఆ డబ్బాలో తరగకుండా ఉండే అంత బాగుంటుంది కదండి. ఇంకా దేవుడి గుళ్ళోనే కూర్చుంటాం మనం, పరిగెత్తాం ఏంటి? హలో హలో నిమిషా ఫ్రిడ్జ్ లో ఉన్న కూరగాయలు వంకలు తెచ్చిన మళ్ళీ వంకలు వచ్చేస్తాం, వంకలు తెచ్చిన మళ్ళీ వంకలు వచ్చేస్తాయి, బెండకాయలు తెచ్చిన మళ్ళీ బెండకాయలు వచ్చేస్తాం. అలా వచ్చేది బాగుండదు కదండి. ఎప్పుడు కూడా గుళ్ళోనే మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తారు కదా, మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తాం కదా. హల్లెలూయా హల్లెలూయా. ఇక డబ్బులు కూడా ఏముంది, వంకలు వచ్చేస్తుంటే నూనె వచ్చేస్తాం, పిండి వచ్చేస్తాం, ఇంకా డబ్బులు అంటే డబ్బులు కూడా అవసరం లేదు. హల్లెలూయా. అప్పుడు ప్రార్థనే ప్రార్థన, ఎక్కడ పెట్టండి వచ్చేస్తాం మీకు కూడా సమర్పించేసుకుంటారు సేవకి. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు తిని తిని ఇంకా బతకం అయిపోతుంది, కొంచెం ఎక్సర్సైజ్ కావాలని చెప్పి దేవుడు ఏం చేశారంటే అటువంటి పరిస్థితి ఇప్పుడు పెట్టలేదు, మనకి కావాల్సినప్పుడు పెడతాడు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి కరువులు అందరూ అల్లాడిపోతున్నారు, కానీ ఈమె ఏ చింత ఏ చీపు లేకుండా హాయిగా తినేసి హాయిగా పడుకుని సురక్షితముగా ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మాట వింటే, దైవజన్యులకు మాటకు లోబడితే మనం ఎలా ఉంటామండి? సురక్షితముగా మనము జీవించగలుగుతాము. హల్లెలూయా హల్లెలూయా. మనకు సురక్షితముగా ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి, కానీ దేవుని మాటకు విధేయత చూపము, దైవజన్ యొక్క మాటకు విధేయత చూపము. దైవజన్యులు మనకు అనుకూలంగా ఉండే మాటలు చెప్తే కనుక అన్ని పాటిస్తారు, అనుకూలంగా లేనివైతే కనుక దైవజన్యుని సర్దేసుకోండి, చూసి చూడటం ఉండాలి కదా. ఏంటంటే అర్థమాలు అలా చెప్తా ఉంటారు, వెళ్తున్నారు నన్ను చూసి చూడనట్టు ఉండాలంట. చూసి చూడనట్టు అంటే ఇలా చూసి ఇలా కలుపు చేసుకోడా? హల్లెలూయా. చూసి చూడనట్టు ఉండాలంట, విని వెళ్ళినట్టు ఉండాలంట, అలా ఉండాలి. కానీ అతమారు చెప్తా ఉంటే ఏముంటారండి, కానీ మార్గాల్లో. హల్లెలూయా. మారకపోతే నాశనం, మారకపోతే మరణం, మారకపోతే ఆకలి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది, ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడిస్తే కనుక సురక్షితముగా ఉంటాము, ఆ సమృద్ధిగా తినేసి సురక్షితముగా హాయిగా ఉంటామంట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లోతు తినాలలో కూడా పాపుల మధ్యలో లోతు ఉన్నాడు. ఏంటండి చూడండి, చిన్నపిల్లల వరకు వృద్ధుల వరకు కూడా వాళ్ళందరూ కూడా పాపము చేయడానికి లోతు కుటుంబం మీదకి ఇద్దరు దేవతలు వస్తే ఎవరో చాలా చాలా తెల్లగా ఉన్నారు, ఈరోజు మాకు ఆ ఇద్దరిని ఇచ్చి మేము హ్యాపీగా ఎంజాయ్. ఏంటండి హ్యాపీగా ఎంజాయ్, సెల్ ఫోన్లో ఎంజాయ్, ఫ్రెండ్షిప్ లో ఎంజాయ్, సినిమాలో ఎంజాయ్, సీరియల్ ఎంజాయ్, బజార్కి వెళ్ళినప్పుడు ఎంజాయ్. హల్లెలూయా హల్లెలూయా. హాయిగా ఎంజాయ్ చేద్దాం అనేసి అన్నారు. హల్లెలూయా. అంత పాపిస్టుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా లోతు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. తన బిడ్డలైనా ఇవ్వడానికి ముందుకు వచ్చినాడు, కానీ ఆ దేవదూతల వారికి అప్పగించడానికి ముందుకు రాలేదు. హల్లెలూయా హల్లెలూయా. అంత పాపిస్టుల మధ్యలో ఉండి ప్రత్యేకముగా ఉన్నాడు కనుక ఆ రాత్రి ఆ దేవదూతలతో పాటు వారి కుటుంబము వారి బిడ్డలు కూడా ఆ చెరిపివేసే వారి చేతిలో చిక్కబడకుండా వారు కాపాడబడ్డారు, సురక్షితముగా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కడు కూడా వారి పిల్లల్ని తాకలేకపోయాడు. హల్లెలూయా. ఒక్కడు కూడా పిల్లలు ఎవరిని తాకలేకపోయాడు. కనుమప్పు కలుగు చేసేసి దేవుడు వారిని సురక్షితముగా కాపాడాడు. హల్లెలూయా హల్లెలూయా. పాపుల మధ్యలో ఉంటూ మన ప్రత్యేకించబడిన జీవితాన్ని కలిగి ఉంటే గనక మన మీదకి ఎవడు 10,000 మంది దండెత్తి వచ్చినప్పుడు కూడా అపాయము రానే రాదు. మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తిని నీరుగా విశ్రమించేవాడు. హల్లెలూయా.
మహోన్నతమైన దేవుని చాటున ఉంటే, మహోన్నతమైన దేవునితో సహవాసం చేస్తే, మహోన్నతమైన దేవుని కలిగి ఉంటే గనక నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడిపక్క 10,000 మంది కూలినా, దొంగల నీ మీదకి తండెత్తి వచ్చినా, నిన్ను పాడమే చేయాలని చూసినా, నీ సొత్తుని దొంగిలించాలని చూసినా, నీ మరణాన్ని కలిగించాలని చూసినా కూడా ఏ అపాయము రానే రాదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంత సెక్యూరిటీ ఇస్తున్నాడు మన యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. ఆ సెక్యూరిటీ గార్డ్లకి అయితే మనం డబ్బులు పెట్టి పెట్టుకోవాలి. హల్లెలూయా. ఆ కుక్కలు అయితే మాసం పెట్టి పెంచాలి. హల్లెలూయా. ఈ యేసయ్య ఇచ్చిన సెక్యూరిటీకి మనము ఏమి ఇవ్వకూడదు. ఇవ్వకలేదు, ఫ్రీ అంట. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. అంతేకాదు నిత్యము మనకి సహాయం చేయడానికి, మనల్ని కాపాడడానికి మన బాడీ గార్డ్లారంటే దేవదూతలు. హల్లెలూయా హల్లెలూయా. దేవదూతలు పరిచర్య చేయడానికి మనకి ఇస్తూ ఉన్నాడు. దేవదూతలను కాపాడడానికి ఇస్తూ ఉన్నాడు. అంత సెక్యూరిటీ మనకి దేవునిలో ఉంది. మనం ఏం చేస్తున్నామంటే ఆ సెక్యూరిటీని వదిలి బయటికి వెళ్ళి శ్రమను తెచ్చుకుంటున్నాం, కష్టము తెచ్చుకుంటున్నాం, రోగాన్ని తెచ్చుకుంటున్నాం, బాధను తెచ్చుకుంటున్నాం, వేదన తెచ్చుకుంటున్నాము. చివరికి దేవుడి దగ్గరికి వచ్చి ఇక్కడ చెప్పాడే రాహుకాలం అతను, అయ్యా పాస్టర్ గారు ఆయన రెక్కలతో కప్పు అన్నాడు. కానీ దేవుడే నన్ను ఇలా చేశాడు, దేవుడే యాక్సిడెంట్ కాలు ఎరగొట్టేశాడు. హల్లెలూయా. కొంతమంది అన్ని చేయాల్సింది చేసేసి దేవుడు ఏం చేశాడు అన్నారు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనము చేయవలసింది మొదట మనము చేస్తే, తర్వాత దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. సారే పొద్దున ఎదురాలు చేయవలసింది చేసింది కాబట్టి దేవుడు అద్భుతాన్ని చూసింది. హల్లెలూయా. దానియేలు కానీ అక్కడ మరి బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులు వారి సురక్షితముగా కాపాడబడ్డారు అంటే, శత్రువుల చేతిలో చిక్కకుండా ఉన్నారు అనేసి అంటే, విజయము పొందుకొని దేవుని కొరకు ప్రకాశిస్తున్నారు అంటే, దేవుని యొక్క మాటకు లోబడ్డారు. హల్లెలూయా. దేవునికి ప్రియులుగా, దేవునికి ఇష్టులుగా జీవిద్దాం, దేవుని యొక్క వాక్యానుసారంగా నడుద్దాం, దేవుని యొక్క దీవెనను పొందుకుందాం.